రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుర్ల స్కామ్ లో కీలక నిందితుల ఒకరు అంజీలప్ప ఆ అంజిలప్పనే బెదిరించి లక్ష రూపాయలు కాజేశాడు ఒక నకిలీ ఏసీబీ అధికారి ఏసీబీ ఇన్స్పెక్టర్ను అంటూ కొందరికి ఫోన్ కాల్ చేస్తూ భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు చివరకు పైసా వసూలంటూ దందా సాగిస్తూ హైదరాబాద్ కొత్తపేటలో దొరికిపోయాడు మహబూబ్ నగర్ జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మల్లేష్ విలాసాలకు అలవాటు పడ్డాడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అడ్డదారుల్ని ఎంచుకున్నాడు ఆ క్రమంలోనే మరో నిందితుడు రాపోలు అనిల్ కుమార్తో జతకట్టాడు సులభంగా డబ్బు ఎలా సంపాదించవచ్చని ఆలోచించారు అప్పుడే ఏసీబీ ఇన్స్పెక్టర్ పేరిట ప్రజలతో సహా అధికారులను బురిడీ కొట్టించాలని పథకం పన్నారు తగ్గట్టుగానే కార్యాచరణ రూపం నుంచి అమలు చేశారు మల్లేష్ అలియాస్ మూర్తి గతంలో పనిచేసిన ఆర్ఐ నుంచే బెదిరింపులకు పాల్పడి అరవై ఐదు రూపాయలు కాజే చేశాడు ఇక రాష్ట్ర సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న అంజిలప్పనే బురడీ కొట్టించాడు అతన్ని బెదిరించి లక్ష రూపాయలు వసూలు చేశాడు మోసాలు చేసిన వారిని మోసం చేస్తూ మోసగాళ్లకు మోసగాడిలా తయారయ్యాడు ఇలా ఒకటా రెండా ఇద్దరు నిందితులు కలిసి ఎనిమిది మంది నుంచి దాదాపుగా మూడు లక్షల నలభై వేల రూపాయలు కాజేశారు అమాయకులతో సహా పలువురిని లక్ష్యంగా చేసుకుని ముందు ఫోన్ చేస్తారు మీ ఇంట్లో త్వరలో ఏసీబీ తనిఖీలు జరుగుతాయని తమ వద్ద ఉన్న ఖచ్చితమైన సమాచారంతో చెబుతున్నామని బెదిరిస్తారు ఈ ఫోన్ కాల్ వచ్చినట్లుగా ఎవరికీ చెప్పవద్దంటూ బాధితులను బెదిరించి అందిన కాడికి దోచేస్తారు ఈ అక్రమ దందాలు సాగుతున్న క్రమంలోనే హైదరాబాద్ కొత్తపేటకు చెందిన సుధీర్ బాబు నుంచి కూడా డబ్బు వసూలు చేసేందుకు పథకం పన్నారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు చెల్లించారు డిమాండ్ చేశారు అప్రమత్తమైన బాధితుడు ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అరెస్టు చేసి కు తరలించారు సాధారణ పౌరులు అంటే భయపడ్డారు అనుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా డబ్బులు చెల్లించడం విస్మయానికి గురిచేస్తోంది